హరే కృష్ణ, అందరికీ నమస్కారములు. మనము శ్రీ భగవద్ రామానుజ చరిత్రను పఠనం చేస్తూ ఉన్నాము. ఈరోజు 20వ భాగము, వ్యాస పరాశరుల జననము. ఈ భాగం గురించి పఠనం చేద్దాం. రామానుజులకు అత్యంత ప్రియ శిష్యులు కురేశులు. కురేశుడు ప్రతినిత్యము అభిగమన, ఉపాదాన, యజ్ఞ, స్వాధ్యాయ యోగములను తప్పక చేయుచుండెను. ఐశ్వర్యవంతుడైన కురేశుడు ధనవంతుడైనను అన్నింటినీ వదలి ఊంచవర్తితో జీవితమును గడుపుచుండెను. వర్షాకాలములో ఒకనాడు కుండపోతుగా వర్షము కురియుట వలన ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడినది. కురేశుడు ఏ రోజుకు ఆ రోజు ఆహార పదార్థములను యాచించి తెచ్చుకొనును. కానీ మరునాడు కోసం ఈరోజు తెచ్చిపెట్టుకున్నాడు. ఆ రోజుకు స్నాన సంధ్యాదులను ముగించుకొని ఏదో ఒక పండును, జలమును స్వామికి అర్పించి, అంటే వారి ఇంటిలో ఆరాధించు నారాయణమూర్తికి అర్పించి శాలగ్రామ తీర్థమును మాత్రం స్వీకరించిరి. కురేశులు భార్య ఆండాళముతో పాటు ఉపవసించిరి. దివ్య ప్రబంధమును పఠించి నిద్రించిరి. ఆండాళమ్మగారు మాత్రము నిద్రించలేదు. భర్త పస్తులతో నిద్రపోతున్నారన్న బాధ ఆమె మనసుని కలచివేసినది. రంగని మహానైవేద్య సమయము ఇది. ఆమె దుఃఖముతో, రంగనాథ, నీ భక్తుని పస్తు పెట్టి నీవు మాత్రము ఆనందముగా విందును ఆరగించున్నావా, అలా ఎలా చేయగలవు అని తలచాను. భక్తవత్సలుడైన రంగనాథుడు ఆమె మనసులోని భావము గ్రహించెను. ఆమె ప్రార్థనను వినెను. వెంటనే ఉత్తమ నంబి అను ఆలయ అధికారికి కలలో కనిపించి, నా భక్తుడు కురేశుడు పస్తులతో నిద్రించున్నాడు, నీవు వెంటనే మేళతాళాలతో నా ప్రసాదమును తీసుకుని వెళ్ళి నా భక్తునికి ఇవ్వు, వెంటనే లేచి వెళ్ళు. ఉత్తమ నంబి దిగ్గును లేచి వెంటనే ఆలయమునికి వెళ్ళి ప్రసాదమును తీసుకొని మేళతాళములతో కురేశుని ఇంటికి వెళ్ళాను. ఆ వాద్య ధ్వనులను విని కురేశుడు నిద్రలేచి, ఈ ప్రసాదమును ఎవరు పంపించిరి, ఇది క్రయమునకై ఉంచబడినది కదా అని అడిగిరి. అంతట ఉత్తమ నంబి, స్వామి, ఇది ఆ రంగనాథుని ఆజ్ఞ, తప్పక స్వీకరించవలయను అని చెప్పాను. కురేశుడు ఆ మాటలు విని భక్తితో స్వీకరించిరి. తమకు తమ భార్యకు కావలసినంత స్వీకరించి మిగిలినది పంపించి వేసిరి. వారు వెళ్ళిపోయిన పిదప కురేశులు ఆలోచించిరి, ఇది కాకతాళీయముగా జరిగినది కాదు, స్వామి ఇలా ఆజ్ఞాపించడం వెనుక బలమైన కారణము ఏదో ఉండవలేను అని తలచి భార్య వైపు చూసి, నీవు ఆ రంగని నీవు ఏమైనా కోరుకున్నావా ఏమి అని అడిగాను. ఆండాళ్ళమ్మగారు తల వంచుకొని, స్వామి, నా స్వామి పస్తులుండగా నీవు కడుపారా భుజించడం న్యాయమా అని మాత్రము అనుకుంటుని అని చెప్పాను. అంతట కురేశులు, భగవంతుని గురించి మనసులో కూడా ఇలాంటి భావన కలుగుట మహాపచారము, మరెప్పుడు అలాంటి పని చెయ్యకు అని మందలించి కొంచెము ప్రసాదము స్వీకరించి మిగిలినది ఆండాళ్ళమ్మకి ఇచ్చిరి. తన అపచారములకు పశ్చాత్తాప్తయ్యి భక్తితో భగవత్ప్రసాదమును స్వీకరించాను. ఆ ప్రసాద ప్రభావం వలన ఆండాళ్ళమ్మ, కురేశులకు ఇద్దరు కవలపిల్లలు జన్మించారు.
పది పన్నెండు రోజులు సూతకము పూర్తి అయిన పిదప రామానుజులు గోవిందుని కురేసిని ఇంటికి పంపించి కురేసిని బిడ్డలను తీసుకురమ్మనరి. గోవిందుడు ఆ బాలురు ఇరువురిని ఒక తట్టలో పెట్టుకొని రామానుజుల వద్దకు తీసుకుని వచ్చిరి. రామానుజులు పిల్లలకు రక్షణగా ద్వయమంత్రమును పఠించుచు ప్రేమతో వారిని ఎత్తుకొని శిరస్సు నుంచి పాదముల వరకు చూసి గోవిందునితో, గోవింద, ఈ బిడ్డల వద్ద ద్వయమంత్ర వాసన వచ్చుచున్నది, ఇందులకు కారణమేమై ఉండవచ్చును అని అడిగిరి. దానికి గోవిందుడు, స్వామి, బిడ్డల స్ఫురద్రూపమును వైలక్ష్యమును చూసి ఈ బిడ్డల రక్షణకై ద్వయానుసంధానము చేసి తీసుకువచ్చి తిని అని పలికాను. అటులైన నీవే వీరికి ఆచార్యుడిగా ఉండు అని గోవిందుని నియమించిరి. ఆ బిడ్డలకు రామానుజులు పంచాయుధ ఆభరణములను ఇచ్చి కొంతకాలము తర్వాత పంచ సంస్కారములను వనరించి పరాశర భట్ట, వ్యాస భట్ట అను నామములను పెట్టిరి. ఈ విధముగా యామునాచార్యులకు ఇచ్చిన వాగ్దానములో రెండవ వాగ్దానము నెరవేర్చిరి. కురేసిని పుత్రులు దినదిన ప్రవర్ధమానులయ్యిరి. కుశాగ్ర బుద్ధి, నీతి ప్రవర్తనము అలవడినవి. శ్రద్ధాభక్తులతో విద్యాభ్యాసము చేయుచుండిరి. వారు ఏకసంధాగ్రాహులు. చిన్న వయసులోనే శాస్త్రజ్ఞానము అబ్బినది. ఒకనాడు బాలురు వీధిలో ఆడుకొనుచుండగా బహుపరాక్ సర్వజ్ఞ భట్టలు వచ్చుచున్నారు అన్న మాటలను విని, మేళతాళముల శబ్దము విని మిగిలిన బాలురు పారిపోయిరి. కానీ పరాశర వ్యాసులు మాత్రము అక్కడే అడ్డముగా నిలుచునిది. పది మంది బోయేవారు పల్లకని మోయిచి వచ్చుచుండ అందులో ఉన్న విద్వాంసుని చూసిరి. అతని ముందు వెనుక అతని శిష్యులు నడుచుచూ వచ్చుచున్నారు. పల్లకిలో గర్వముతో నేను సర్వజ్ఞుడునని చెప్పుకొనుచూ వచ్చినవాడు అని పరాశరులు, వ్యాసులు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. తాతగారు రామానుజులు, తండ్రిగారు ఇంకా ఇతర సర్వజ్ఞులు ఇంతమంది ఉండగా ఇతను ఎవరో సర్వజ్ఞుడిని చెప్పుకొనుచున్నాడు అని పలికిరి. ఆ సమయంలో పిల్లలు ఇసుకతో ఆడుకొనుచున్నారు. అప్పుడు ఆ బాలుడు రెండు చేతులతో ఇసుకను తీసుకొని పండితునితో, సర్వజ్ఞ, నా చేతిలో ఎంత ఇసుక ఉన్నదో చెప్పు చూద్దాము. సర్వజ్ఞుడు నిరుత్తుడయ్యను. ఒక చేతిలో ఇసుకను పారవేసి ఇప్పుడు ఎంత ఇసుక ఉన్నదో చెప్పుము అని ప్రశ్నించాను. ఈసారి కూడా బదులు చెప్పలేదు. ఇది కూడా తెలియదా? అది దోషుడు, ఇది పిడికెడు. ఇంత మాత్రము కూడా తెలియని నీవు ఏమి సర్వజ్ఞుడు? సర్వజ్ఞుడు ఆ మాటలు ఆలకించి, ఈ పిల్లలతోనే వాదించలేని నేను తండ్రులతో ఎట్లు వాదించురని భావించి ఆ పిల్లలను ఎత్తుకొని ముద్దాడి వారిని పల్లకీలో ఎక్కించుకొని కురేసుని ఇంటి గుమ్మము వద్ద దింపి వెళ్ళిపోయాను. పరాయి వారి పల్లకీలో నుంచి పరాశరుడు, వ్యాసుడు దిగుట చూసి హేమాంబ, అంటే ఈమె ధనుర్దాసు భార్య, పరుగు పరుగున వచ్చి చీరతో వారిని కప్పి ద్వయమంత్రమును చెబుతూ ఇంటిలోనికి తీసుకువెళ్ళాను. రత్నాల వంటి పిల్లలనిద్దరిని బయట వదిలినందులకు ఆండాళ్ళమ్మను మందలించి ఆమెకు అప్పజెప్పాను. బయట తిరిగినందుకు దృష్టి పట్టినదేమో అని భావించి రామానుజుల పాదో ఉదకమును చల్లాను. పరాశర, వ్యాసభట్టు ఇరువురికి 8 సంవత్సరముల ప్రాయము వచ్చినది. వారి ఇరువురికి ఉపనయన సంస్కారము కావించి వేదములను, ఇతర శాస్త్రములను అభ్యసింపజేసిరి. బాలురు ఇరువురు గురువు వద్దకు వెళ్ళి మొదటి రోజు వేదము కొంత నేర్చిరి. రెండవ రోజు కూడా అదే పాఠమును చెప్పుటతో వారిరువురు ఆడుకునుటకు వెళ్ళిరి. తల్లిదండ్రులు వారిని చూసి, చదువుకోమని చెప్పి పంపిస్తే నిద్ర చేసే పని ఇదా అని గసరగా పిల్లలు, గురువుగారు రోజు చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్పుచున్నారు
అందుకే మేము వదిలేసాము అని పలికిరి. మరి మీరిద్దరూ ఆ పాఠం నేర్చుకున్నారా అని కురేశుడు అడగగా అవును అని ముక్తకంఠంతో పలికిరి. ఏది చెప్పండి చూద్దాము అని కురేశుడు అడుగగా బాలుడు ఇరువురు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తముగా సర్వము స్వరముయుక్తముగా వారు నేర్చినది చెప్పిరి. బాలుడు ఇరువురు అనంతకాలములోనే వేదమును అభ్యసించిరి. కురేశుడు గోవిందుడు వారికి అర్థము తత్వము శాస్త్రమును బోధించిరి. వారిరువురు చతుర్దశ విద్యలయందు ఆరితేరి వివాహ వయస్సునకు వచ్చిరి. కురేశులు వారి ఇరువురికి తగిన సంబంధము చూసి వివాహము చేయ నిశ్చయించిరి. అయితే ఎంతో కాలం క్రితమే కంచిని విడిచి వచ్చిన కురేశునకు బంధువులతో సంబంధములు లేవు. అందువలన రామానుజాచార్యుల వద్దకు వచ్చి విషయమును నివేదించాను. రామానుజులు వారి మాటలు విని దానికేమున్నది, వెంటనే వివాహము చేసేదము. ఒక ద్విజోత్తమునకు ఇంట ఇద్దరు కన్యలు ఉన్నారని విన్నాను, వారినే వీరికి ఇచ్చి వివాహం చేసేదము. కురేశుడు కొంతమంది బంధువులను వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళను. వీరి విద్యా వినయ సంపదల గురించి విని కూడా కన్యాదాత తన పుత్రికలను ఇచ్చుటకు నిరాకరించను. ఆ రోజు రాత్రి శ్రీరంగనాథుడు బ్రాహ్మణోత్తముని కలలో కనబడి నా దత్తపుత్రులకు నీ కన్యలను ఎందుకు ఇవ్వవు అని అడిగాను. ద్విజుడు తటాలను లేచి వెంటనే కురేశుని వద్దకు వచ్చి దైవాజ్ఞను శిరసావహించదును. నా పుత్రికలు అక్కిచ్చి మరియు మణిలను మీ పుత్రులకిచ్చి వివాహం చేసేదును అని పలికాను. ఒక శుభముహూర్తములో వారిరువురికి ఇద్దరు కన్యలను ఇచ్చి వివాహము చేసాను. హరే కృష్ణ. ఈ విధముగా ఈ భాగము వ్యాసుడు పరాశరులు కురేశుల వారికి ఇద్దరు యొక్క కమల పిల్లలతో పుట్టడము, వారికి విద్యాభ్యాసము వివాహములు జరిగినవి. ఈరోజు ఇంతవరకు ఈ భాగాన్ని ఆపుదాము. తరువాయి భాగాన్ని రేపు మరలా పఠనం చేద్దాము. హరే కృష్ణ. మీరెవరైనా కొత్తవారైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతకంటే ముందు శ్రీకృష్ణ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వీడియోలు అప్డేట్లో ఉంటాయి. అలాగే మీరు వినటమే కాకుండా రోజులో కనీసం మీ బంధువులకి, స్నేహితులకి, మీ తోటి వారికి కూడా ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా వినే అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మనము రోజులో కనీసము 30 నిమిషాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగించడానికి ప్రయత్నించాలి. కాలము లేదు, సమయము లేదు అంటూ ఉంటారు చాలామంది. కానీ భగవంతుడు కాలము రూపములో మృత్యువుకి దగ్గర చేస్తూ ఉన్నాడు అనేది మాత్రం మర్చిపోకూడదు. నిత్యము మనకి సూర్యోదయము సూర్యాస్తయము మయము జరుగుతూనే ఉంటుంది. మన యొక్క శరీరములో కూడా మార్పులు క్షణక్షణము సంభవిస్తూనే ఉంటాయి. దీని అర్థము వయసు పెరుగుతూ ఉండడం అంటే కాలము మనల్ని హరించి వేస్తూ ఉన్నది. కాలము కూడా శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెబుతున్నాడు, కాలమును నేనే అని. కావున మనకున్నటువంటి 24 గంటల సమయంలో కనీసము 30 నిమిషాలని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి లేక శ్రవణము చేయటానికి, జపము చేయటానికి, గ్రంథములు పఠించటానికి ఉపయోగించవలసిందిగా అందరిని నేను
అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే కాలము విలువ మనకి ఇప్పుడు తెలియదు. వృద్ధాప్యములో నడవలేము, వినలేము, చదవలేము, చూడలేము. అన్ని అవయవాలు కూడా సహకరించవు. అందువలన అవకాశం ఉన్నప్పుడే మనము ఆధ్యాత్మికమైనటువంటి ఈ గ్రంథాలని పఠిస్తూ శ్రవణము నవ్విధ భక్తి మార్గాలలో శ్రవణం మొట్టమొదటి. అందుకని శ్రవణము చేయవలను. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. తప్పక మీరందరూ కూడా ఒక అరగంటని కేటాయించవలసిందిగా భక్తి మార్గములు మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. ధన్యవాదాలు.